ఎస్సీలో ఈయన ఒక పెద్ద ఎస్సీ ద్రోహి జగన్. అతను ఏమన్నాడు, ఎస్సీలో వాళ్ళకి వాళ్ళకి తోడుగా ఉంటానని చెప్పి వాళ్ళ చిత్రాంశాలు చేసే కార్యక్రమాలు తప్ప ఇంకేమీ చేపట్టలేదు. మన తెలుగుదేశం ఎస్సీల యొక్క అభ్యున్నతి కోసం, వాళ్ళ బంగారు భవిత కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది మన తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు. మరి వీళ్ళు చూసాం మనం అధికారంలో ఉన్నప్పుడు అక్కడ డాక్టర్ సుధాకర్ ఎలా వాళ్ళు మానసిక క్షోభ పెట్టి ఆయన మనం మరణానికి కారకులు అయ్యారు. అలాగే తర్వాత చూసాం మనం జడ్జి రామకృష్ణ, ఆయన కూడా మానసిక క్షోభ గురి చేసి చేశారు. అలాగే ఎవరైతే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానం చాలా మంది పేద దళితులు శిరోముండనం చేయించారు. దాని తర్వాత వాళ్ళ ఎమ్మెల్సీ అనంతబాబు అతను ఏం చేశారు, దళితుడైన తన కార్ డ్రైవర్ ని చంపి తన ఇంటికి డోర్ డెలివరీ చేశాడు. అలాగే ఈ యొక్క రాజధాని అమరావతి ఏదైతే ఎవరైతే ప్రశ్నించారో ఉద్యమించారో వాళ్ళందరి మీద ఎస్సీ కేసులు పెట్టారు. అప్పుడు తెలుగుదేశం కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. వాళ్ళ ఆసుపత్రి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది ఆసుపత్రి. కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అన్ని విద్య అయితే మీ గుళ్ళు అయితేనేమి, వైద్యం అయితేనేమి, అన్నిటికీ కూడా సమాధానం చెప్పేది మీ ఓటే. సో ఈ యొక్క దేశంలో ఈనాడు ప్రజలు మీ అందరికున్న ఆయుధం ఓటు. ఆ ఓటుని సద్వినియోగం చేసుకుని మీ యొక్క ఏదైతే అభిప్రాయాల్ని వ్యక్తపరిచే